హిందూ ముస్లింలు రాబోయే మిలాదున్ నబీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పీస్ కమిటీ మీటింగ్ లో డీసీపీ వైభవ్ గైక్వాడ్ పాల్గొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి జోన్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి మిలాద్ ఉన్ నబీ వేడుకలు హిందూ ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. గత 10 సంవత్సరాలలో గణేష్ ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న ప్రమాదం జరగలేదన్నారు. ఈసారి గణేష్ ఉత్సవాలు మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఒకే రోజు రావడంతో ఇబ్బందులు తలెత్తుతాయని ముస్లిం మత పెద్దల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మరో రోజు మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు జరుపుకోవడానికి అంగీకరించినట్లు తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏసీపీ ఎడ్ల మహేష్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంలా హిందూ ముస్లింలు కలిసిమెలిసి తమ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు ఖచ్చితంగా పోలీస్ శాఖ అనుమతి పొందాలన్నారు. మండపం వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ మీటింగ్ లో చాలా మంది ఈ రోజు వచ్చారు. సో మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికి కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాము. పెద్దపల్లి చాలా పీస్ఫుల్, శాంతిగా అన్ని మొత్తం ఫెస్టివల్, ముస్లిం ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్ చాలా శాంతిగా ఇక్కడ చేస్తున్నారు. సో ఒకటి బాండింగ్ ఇక్కడ హిందూ ముస్లిం కమ్యూనిటీలో ఉంది. సో అది చాలా మంచి. మన తెలంగాణ రాష్ట్రం ఇది గణేష్ ఫెస్టివల్, తర్వాత మిలాదు నాబీ ఫెస్టివల్, మన దగ్గరికి కొంచెం పీస్ఫుల్గా శాంతిగా జరగాలి, ఇది ఉద్దేశం. ఈ గణేష్ ఫెస్టివల్ లో తర్వాత డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తాను. ఈ ఉత్సవ కమిటీలో డీటెయిల్గా మాట్లాడుతూ ఏదే ఎట్లా రిజిస్ట్రేషన్ కావాలి, ఎట్లా నిమజ్జన ప్రాసెస్ కావాలి, ఊటీ ఉంది అన్ని మొత్తం డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్ ఈ మీటింగ్ తర్వాత ఇస్తున్నారు మన సెపరేట్ ఉత్సవ కమిటీ మీటింగ్ లో. బట్ ఇది బోత్ కమ్యూనిటీ గురించి మాట్లాడారు, దీని గురించి మీరు పోస్ట్పోన్ చేయాలి. సో మన అన్ని మొత్తం ముస్లిం కమ్యూనిటీ ఏదైతే తొందరగా అగ్రి అయింది అని మేము పోస్ట్పోన్ చేస్తా అని చెప్పాము. చాలా మంచిగా అది చిన్న చిన్న మ్యాటర్ ఉంది, అది స్మాల్ స్మాల్ ఇష్యూలో అది అన్ని 10 డేస్ పెద్ద ప్రోగ్రామ్, ఇది 1 డేస్ ప్రోగ్రామ్ లేదు. చిన్న చిన్న ట్రబల్ మోమెంట్స్ ఉన్నారు, కొన్ని రౌడీ ఈవెంట్స్ ఉన్నారు, అన్నెసెసరీ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, సోషల్ మీడియా పీపుల్ అందరికీ తెలుస్తారు. ఈ స్మాల్ మెసేజ్ తొందరగా వైరల్ అయింది. ఈ మొబైల్ వితౌట్ వెరిఫైయింగ్ అది మన వాళ్ళు నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఇది చాలా ప్రాబ్లమేటిక్ ఇష్యూ జరుగుతుంది. ఇది 20 డేస్ ప్రోగ్రామ్ ఉంది, కొంచెం జాగ్రత్త కావాలి. చిన్న చిన్న మ్యాటర్, మీ అన్ని మొత్తం కమ్యూనిటీలో రెస్పెక్టెడ్ పర్సన్ ఉన్నారు, మీ కమ్యూనిటీ నుంచి ఏమేమి స్మాల్ స్మాల్ ఇష్యూ జరిగిన తర్వాత కూడా మీరు తొందరగా పోలీసులు ఇన్ఫార్మ్ చేయాలి. సో మన ఈ నెక్స్ట్ 10 డేస్ మన దగ్గర చాలా తక్కువ పోతుంది. ఈ ఫోర్స్తో మన అన్ని మొత్తం ఫెస్టివల్ మేనేజ్ చేయాలి. ఇది పెద్ద ఛాలెంజ్ మన డిపార్ట్మెంట్ లో ఉంది. సో దీని గురించి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక ఆహ్వాన్ ఇస్తాను, మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఆయన పోలీస్ లాగా పనిచేయాలి, కూడా రిక్వెస్ట్ చేస్తా. ఇది వాలంటీర్ తో ప్రిపేర్ చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా టీషర్ట్ ఒక ఇస్తాము. సో మీరు కూడా అదే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా పనిచేయాలి. నెక్స్ట్ 10 డేస్ అన్ని ఏర్పాట్లు చేసుకొని చాలా బ్రహ్మాండంగా అన్ని పండుగలు, రంజాన్ కావచ్చు, వినాయక చవితి కావచ్చు, దీపావళి కావచ్చు, దసరా కావచ్చు, ఏ పండుగ అయినా కూడా చాలా బ్రహ్మాండంగా మనం అత్యంత శుభకామనంగా అందరి సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ పండుగ నిర్వహించుకోవడం మనందరికీ ఆనవాయితీ. ఇది ఏమో జరుగుతుందని పెట్టే మీటింగ్ కాదు, ఎవరిని నియమ నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టే మీటింగ్ అయితే కాదు. అందరము గంగా చెందా చేసి లాగా మనమందరం కూడా ఒకే ప్రాంతంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా ఒకటే మనుషులుగా బ్రతకాలి. మంచిగా అందరం కూడా శాంతియుతంగా ఒకరికొకరు సహజీవనం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాం. ఈ కార్యక్రమంలో సిఐలు అనిల్ కుమార్, సత్యనారాయణ, జగదీష్, చంద్రశేఖర్, ప్రమోద్ రావు, ప్రసాద్, ఎస్ఐలు మహేందర్, మల్లేష్, వెంకటేష్, శ్రీనివాస్, శాంతి కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.